హెల్తీస్ వెల్త్ యాక్ట్ ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రియ. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇది అక్టోబర్ మాసం. అక్టోబర్ అనగానే మనకు గుర్తొచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఈ సంవత్సరంలో ఒక మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా మన ప్రభుత్వం అనేది జరుపుకుతూ వస్తున్నది. ఎందుకు ఒక మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన మాసంగా చేశారు అంటే, అది అంత కామన్గా పెరుగుతూ ఉంది పేషెంట్స్లో. సుమారు 2020 గణాంకాల ప్రకారంగా 100 మహిళలలో 3 మంది ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. సో అంత తీవ్రంగా ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది పెరుగుతూ ఉండడం వలన రొమ్ము క్యాన్సర్కి ఒక నెల అనేది చేసేసారు మన ప్రభుత్వం. ఎందుకు ఈ అవగాహన మనం పెంపొందించుకోవాలి అంటే, ఈ రొమ్ము క్యాన్సర్ అనేది స్టార్టింగ్ దశలో మనం గుర్తించగలిగితే చికిత్స అనేది ఈజీగా ఉంటుంది, అలాగే క్యూర్ రేట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో మాత్రమే కాదు, మగవాళ్ళలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంవత్సరంలో ఈ ఒక్క మాసంలో అయినా మన ఆరోగ్యం గురించి మన శ్రద్ధ తీసుకొని జనరల్ చెకప్తో పాటు రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకోవాలి. అలాగే పరీక్షలతో పాటు అసలు ఈ రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎందుకు వస్తుంది, వాటి నివారణ పద్ధతులు ఎలా ఉంటాయి, అండ్ చికిత్స ఏమైనా కష్టంగా ఉంటుందా, డబ్బుతో కూడిన విషయమా అనేది మనం తెలుసుకోవాలి. సో ఈరోజు ఈ రొమ్ము క్యాన్సర్ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ అంటే క్యాన్సర్స్లో ఒక రకమైన క్యాన్సర్ అండి. అసలు క్యాన్సర్ అంటే మనకి డైలీ కణ విభజన అనేది ప్రతి మనిషిలో రోజు జరుగుతూనే ఉంటుంది. ఈ కణ విభజనలో ఎటువంటి తప్పిదాలు మార్పులు ఏమైనా జరిగితే అది క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి. ఆ తప్పిదాలు కనుక రొమ్ములో సంభవిస్తే అది రొమ్ము క్యాన్సర్గా మారుతుందన్నమాట. ఈ కణ విభజన జరిగేటప్పుడు మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ శాతంలో ఈ కణాలు అనేవి ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. అవి మంచి కణాలైతే పర్లేదు, అవి మంచి గడ్డలుగా మారవచ్చు. అదే చెడ్డ కణాలు అంటే పెరిగే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కణాలు అన్నీ కలిసి ఒక గడ్డగా మారితే దీనినే క్యాన్సర్ అని పిలుస్తాము. చెడు కణాలకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. అవేంటంటే, ఒక కణంలో మొదలయ్యి ఆ అవయవంతా తినేసి చుట్టుపక్కల ఉన్న అవయవాలకి కూడా స్ప్రెడ్ అయ్యి అది ఆ అవయవాలన్నిటినీ ఫంక్షన్ చేయకుండా ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి వాటిని చెడుగడ్డలు అంటామన్నమాట. సో ఈ సూపర్ పవర్స్, ఏదైతే ఒక అవయవం నుంచి వేరే వేరే అవయవాలకి స్ప్రెడ్ అయ్యే గుణం ఉంటుందో, ఆ గడ్డలని మనం క్యాన్సర్ గడ్డలు అంటాము. ఇది ఏ అవయవంలో అయితే స్టార్ట్ అయిందో ఆ అవయవం యొక్క క్యాన్సర్ అని పిలుస్తుంటాము. సో బ్రెస్ట్ క్యాన్సర్లో రొమ్ము కణాలలో కనుక ఈ కణ విభజన మార్పు చెందితే అది రొమ్ము క్యాన్సర్ అని పిలుస్తాము. ఈ రొమ్ము క్యాన్సర్ ఆర్ క్యాన్సర్ యాజ్ సచ్ అనేది కంటేజియస్ కాదు, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వదు. ఇది ఎవరిలో అయితే మొదలైందో అక్కడ మాత్రమే ఉంటుంది. సో అది అంటువ్యాధి అయితే కాదు. సో ఎవరైతే మీ బంధుమిత్రుల్లో ఎవరికైనా ఈ క్యాన్సర్ కనుక ఉంటే వారిని ఐసోలేటెడ్గా చూడటము, ఇలాంటివి చర్యలు మనం చేయకూడదు. వాళ్ళకి ఇంకా ఎంపతి చూపించి ఇంకా దగ్గరికి తీయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు. కాబట్టి ఇంకా ధైర్యం చెప్పాలి. క్యాన్సర్ అనేది అంటువ్యాధి అనేది ఒక అపోహ మాత్రమే. ఇది కేవలం ఒక జన్యుపరమైన మార్పు వల్లనే వస్తుంది. అండ్ ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఎలా ఏంటి అనేది, ఎస్పెషల్గా రొమ్ము క్యాన్సర్కి వేరే కారణాలు ఉంటాయండి. 1 వచ్చేసరికి వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మార్పులు, కణాలలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ టైంలో ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. 2, ఈ కాలంలో మనము ఎక్కువ మంది లేట్ మ్యారేజెస్ చేసుకోవడం చూస్తున్నాము. సో లేట్ మ్యారేజెస్ ఉండడం వల్ల లేట్గా ప్రెగ్నెంట్ అవ్వడము, అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోవడము, లేదా ఏదైనా కారణం వల్ల తొందరగా నిలిపివేయడం, ఇలాంటి కారణాల వల్ల కూడా రొమ్ము క్యాన్సర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది. కొంతమంది కాంట్రసెప్టివ్ పిల్స్ ఆర్ హార్మోనల్ టాబ్లెట్స్ ఇలాంటివి వాడాల్సిన వచ్చినప్పుడు వాళ్లలో ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే రిస్క్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే జీవనశైలి మార్పులు,
అంటే మనం ఈ కాలంలో అందరి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి మారిపోయినాయి. చాలా మందిలో ఊబకాయం, ఒబెసిటీ, డయాబెటీస్ ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. దీనికి కారణము మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మారడం వలనే. ఈ ఒబెసిటీ అనే దా ఉండడం వలన హార్మోనల్ చేంజెస్ పేషెంట్స్లో వస్తూ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ ఈ రెండు కూడా రొమ్ము క్యాన్సర్కి వచ్చే అవకాశంని పెంచుతాయి, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే ఈ లక్షణాలు తెలుసుకుంటే చాలా చిన్నదిగా ఉన్నప్పుడే రొమ్ములో మనం గుర్తించగలుగుతాం. గడ్డ చిన్నదిగా ఉంటుంది కాబట్టి దాన్ని నయం చేసి అంతవరకు క్లియర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే లాస్ట్ స్టేజెస్ అంటే గడ్డ వేరే అవయవాలకి స్ప్రెడ్ అయ్యి లేదంటే మల్టిపుల్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు ట్రీట్ చేయాలి అంటే కొద్దిగా రిజల్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అర్లీగా గుర్తించగలిగితే ట్రీట్మెంట్ అవుట్కమ్స్, క్యూర్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయన్నమాట. సో ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. రొమ్ము గడ్డలు జనరల్గా నొప్పివి కలిగించవు, అందుకనే నొప్పి ఉండదు. కాబట్టి చాలామంది మహిళలు అలా మొహమాటం వలన లేదంటే ఏం కాదులే అనే ఉద్దేశంతో చాలా లేట్ స్టేజెస్లో మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఏ మహిళలో అయినా కానీ ఈ రొమ్ములో గడ్డ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ కానివ్వండి, గైనకాలజిస్ట్ని కానీ ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు దానికి సంబంధించిన క్లినికల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, కొన్ని అదర్ ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్ చేసి అది ఎంతవరకు ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా లేదా అనేది చెప్పడం జరుగుతుంది. జనరల్గా 100 మంది రొమ్ముగడ్డలుతో పేషెంట్స్ వస్తే 90% అవి మంచి గడ్డలే అయి ఉంటాయి. ఓన్లీ 9-10% పేషెంట్స్లో ఇవి మాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ 10 మంది, ఈ 10% కూడా అర్లీగా గుర్తిస్తున్నాం కాబట్టి క్యూర్ రేట్స్ అనేవి బాగుంటాయి. మన భారతదేశంలో చాలామంది ఈ విషయం తెలియక, ఈ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన లేక చాలా లేట్ స్టేజెస్లో హాస్పిటల్స్కి వస్తున్నారు. లేట్ స్టేజెస్ అంటే ఆ గడ్డ అనేది చాలా అవయవాలకి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, కాబట్టి క్యూర్ రేట్స్ అనేవి కూడా చాలా చాలా తగ్గుతూ ఉంటాయి. అంటే పాశ్చాత్య దేశంలో క్యూర్ రేట్స్కి, భారతదేశంలో క్యూర్ రేట్స్కి అదే వ్యత్యాసం. మన ప్రజలలో ఈ అవగాహన పెంచాలనే ఉద్దేశంతోనే ఈ అక్టోబర్ మాసాన్ని రొమ్ము క్యాన్సర్ అవగాహనగా మనం జరుపుకుంటున్నాము. సో ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ఇందాక చెప్పినట్టు గడ్డలు, రొమ్ములో గడ్డలు ఉండడము, లేదంటే చను మొన నుంచి ఏదైనా రక్తస్రావం రావడము, లేదంటే ఏదైనా నీరు లాంటి డిశ్చార్జ్ రావడము. కొంతమందిలో ఈ నిప్పుల్ ఆర్ చను మొన అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, అది కూడా ఒక ఇంపార్టెంట్ డేంజర్ సైన్ అనే చెప్పాలి. అండ్ చాలామందిలో కొన్నిసార్లు సంఖలో గడ్డలు ఉంటాయి, లేదంటే మెడ కింద భాగంలో గడ్డలు ఉంటాయి. ఇవి కూడా ఒక రకంగా అలర్ట్గా తీసుకోవాల్సిన విషయమే. అండ్ రొమ్ములో కొన్నిసార్లు చర్మం యొక్క మార్పులు అనేవి జరుగుతుంటాయి, అంటే చర్మం చిట్లించినట్టు ఉండడం, పగిలినట్టు ఉండడము, లేదంటే కలర్ మారడము, మన ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటాము, ఎలా అయితే నారింజ పండు తొక్క ఎలా అయితే ఉంటుందో అలా స్కిన్ అనేది మారడం అనేది చూస్తూ ఉంటారు. సో ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయినా ఉంటే కనుక తక్షణమే మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కలవాలి. అండ్ ఈ ఇప్పటిదాకా ఈ లక్షణాలు అయితే తెలుసుకున్నాం కదా, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనుక ఎవరైనా హాస్పిటల్కి వెళితే వాళ్ళల్లో ప్రిలిమినరీ టెస్ట్ అనేవి చేస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారు పరీక్ష చేస్తారు, ఆ గడ్డ ఎంతవరకు ఉంది ఏంటి అనేది పరీక్ష చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్ అనేవి చేయడం జరుగుతుంది. వాటిల్లో ప్రప్రథముగా క్లినికల్ ఎగ్జామినేషన్, తర్వాత బయాప్సీ ఆర్ ఎఫ్ఎన్ఏసి అంటాము, ఇది సూది పరీక్ష అంటాం. ఈ సూది పరీక్ష అనగానే చాలామంది పేషెంట్స్ భయపడిపోతూ ఉంటారు, అమ్మో సూది కానీ కత్తి కానీ పెడితే ఇన్ కేస్ అది చెడుగడ్డ అయితే కనుక అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, మేము చేయించుకోమండి, చేయించుకోకూడదని చాలామంది చెప్పారు మాకు అనే అపోహతో వస్తూ ఉంటారు. ఈ సూది పరీక్ష ఆర్ బయాప్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టెస్ట్. ఆ సూది పరీక్ష ద్వారానే ఆ గడ్డలో నుంచి ఒక చిన్న బిట్ మనం తీసి లాబొరేటరీకి పంపించి మైక్రోస్కోప్లో
ఆ పీస్లో ఏమైనా చెడు కణాలు ఉన్నాయా, మంచి కణాలు ఉన్నాయా, చెడు కణాలు ఉంటే అది ఏ రకమైన చెడు కణాలు, ఇలాంటి మంచి రిపోర్ట్ అనేది మనకి ఆ చిన్న పీస్ నుంచే లభిస్తుంది. సో బయోప్సీ కానీ ఆర్ ఎఫ్ఎన్ఏసి కానీ ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేస్తే భయపడకుండా దానికి చేయించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ బయోప్సీ చేయించినప్పుడు మనకి ఈ క్యాన్సర్ గడ్డ ఉందా లేదా అనేది రిపోర్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మంచి గడ్డలు అయితే రెగ్యులర్ చెకప్లో ఉండమని చెప్తాము. అలాగే చెడుగడ్డ అంటే ఆ గడ్డ ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ క్యాన్సర్కి ఇందాక చెప్పినట్టు వేరే అవయవాలకి పాకే గుణం ఉంటుంది కాబట్టి ఇది రొమ్ములోనే ఉందా, ఏమైనా పక్కనుండే అవయవాలు లైక్ లంగ్స్ కానివ్వండి, బోన్స్, బ్రెయిన్ ఇలాంటి అవయవాలకి ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది మనం మిగతా టెస్ట్ చేసుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అవయవాలకి స్ప్రెడ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఆ అవయవాన్ని బట్టి స్కాన్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇటీవల కాలంలో మనకి పెట్ స్కాన్ అనేది అందుబాటులో ఉంది. ఈ పెట్ స్కాన్ అనేది ఒక చిన్న ఇంజెక్షన్ ఆ డ్రగ్ అనేది పేషెంట్లు ఇవ్వడం వలన బాడీ మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ బాడీ మొత్తం స్కాన్ చేసినప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ ఆర్ మీ ఏదైనా క్యాన్సర్ ఆ అవయవంలో మాత్రమే ఉందా, ఈ ఇతర అవయవాలకి ఏమైనా స్ప్రెడ్ అయిందా అనే విషయము మనకి కంప్లీట్గా రిపోర్ట్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఈ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు అని గుర్తించగలుగుతాం. అర్లీ స్టేజెస్లో ఉన్నారు, స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నారు, గడ్డ రొమ్ములో మాత్రమే ఉంది అంటే అలాంటి పేషెంట్స్కి సర్జరీ చేసి ఆ రొమ్ము గడ్డని ఆర్ కంప్లీట్ రొమ్ముని తీసేయడం జరుగుతుంది. అండ్ తీసేసిన తర్వాత ఏదైతే ఆ గడ్డ ఉందో దాన్ని ల్యాబ్కు పంపిస్తామన్నమాట. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టింగ్ బట్టి ఫర్దర్గా ఆ పేషెంట్కి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీలో కూడా రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గడ్డ దాని చుట్టుపక్కల ఉన్న కొద్దిగా భాగం రొమ్ము టిష్యూ మాత్రమే తీయడము, అండ్ రెండో సర్జరీ వచ్చేసరికి మొత్తం రొమ్ము మొత్తం తీసేయడము. రెండో సర్జరీస్ పేషెంట్ టు పేషెంట్ వాళ్ళకుండే గడ్డ ఎంత సైజు ఉంది, వాళ్ళ బ్రెస్ట్ టిష్యూని బట్టి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సర్జరీ అనేది ఇటీవల కాలంలో చాలా అడ్వాన్స్మెంట్స్ వల్ల ఈజీగా చేయడం జరుగుతుంది, దానివల్ల పెద్ద ఇబ్బందులు కూడా ఉండటం లేదు. వన్ సర్జరీ అయిపోయి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేషెంట్కి కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ హార్మోనల్ థెరపీ కానీ ఈ ఈ నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఏమైనా అవసరమా అనేది మన పేషెంట్ టు పేషెంట్ కస్టమైజ్ చేసి డిసైడ్ చేయడం జరుగుతుంది. కీమోథెరపీ అంటే ఇంజెక్షన్స్ ద్వారా ఆ ట్యాబ్లెట్స్ రూపాన పేషెంట్స్కి కొన్ని మెడిసిన్స్ శరీరంలోకి పంపించడం జరుగుతుంది. ఇలా పంపించడం ద్వారా ఈ రొమ్ము కణాలు, రొమ్ము క్యాన్సర్ కణాలు ఎక్కడైనా ఉన్నా బ్లడ్లో కానీ మిగతా అవయవాల్లో ఉంటే కనుక వాటిల్ని కూడా మనం టార్గెట్ చేయగలుగుతాము. ఆ కొద్దిపాటి కణాలను కూడా మనం టార్గెట్ చేయగలుగుతాము కాబట్టి అవి ఫ్యూచర్లో పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కీమోథెరపీ అనగానే పేషెంట్స్ అమ్మో కీమోథెరపీన చాలా భయానకంగా ఉంటుంది, తట్టుకోలేమేమో సైడ్ ఎఫెక్ట్స్, ఇలాంటి అపోహలతో భయపడుతూ ఉంటారు. పాతికేళ్ల క్రితం ఉండే టెక్నాలజీకి ఇప్పుడుండే టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంది. అది మెడిసిన్స్ అయినా కానివ్వండి, ఏ ఏ రంగంలో మీరు చూసుకున్నా కూడా అడ్వాన్స్మెంట్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా అది సర్జరీ అయినా కీమోథెరపీ అయినా రేడియేషన్ థెరపీ అయినా ఈ అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత మోతాదులో ఉండవు. సో ధైర్యంగా పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్స్ని చేయించుకోవాలి. ఈ కీమోథెరపీ అనేది 4 నుంచి 8 సైకిల్స్, పేషెంట్ సర్జరీ అయిపోయిన రిపోర్ట్ని బేస్డ్ మీద మేము డిసైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఈ కీమోథెరపీ అయిపోయిన తర్వాత కొంతమంది పేషెంట్స్లో రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. రేడియేషన్ థెరపీ అనగానే చాలామంది పేషెంట్స్ అమ్మో కరెంట్ ఇస్తారా, అమ్మో షాక్ పెడతారా అని చాలా భయభ్రాంతులు గురవుతూ ఉంటారు. సినిమాల్లో చూపించినట్టు రేడియేషన్ థెరపీ అంటే ఏదో మొత్తం బర్న్స్ వచ్చేయడము, కాల్చేయడము, లేదంటే తీగలు చుట్టేయడం ఇట్లాగా ఏమీ ఉండదండి. రేడియేషన్ థెరపీ అంటే ఒక స్కానింగ్ ట్రీట్మెంట్. ఎలా అయితే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేస్తామో అదే ఎక్స్రేస్ని యూజ్ చేసి మన రేడియేషన్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. ఈ రేడియేషన్ థెరపీలో
కొద్దిగా ఎక్కువ డోస్ ఉన్న ఎక్స్రేస్ను ఉపయోగించి ఎక్కడైతే రొమ్ము కణాలు ఉండే అవకాశం ఉంటుందో ఆ భాగం వరకు రేడియేషన్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో రేడియేషన్ థెరపీలో చాలా అడ్వాన్స్మెంట్ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన అడ్వాన్స్మెంట్ ఏంటంటే లినాక్ మెషిన్ అంటాం. లినాక్ అంటే లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్. ఈ లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్ రావడం వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా నెగ్లిజిబుల్ అనే చెప్పాలి. ఎంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనము ఎటువైపు అయితే గడ్డ ఉందో ఆ రొమ్ము భాగం అంతా కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాము. సో దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆ భాగంలో కొద్దిగా స్కిన్ నల్లగా అవ్వడము, లేదంటే కొద్దిగా గొంతు నొప్పి ఉండడము, ఇట్లా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇవి కూడా ట్రీట్మెంట్ అయిపోయిన 1-2 నెలల కల్లా అన్నీ తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను చాలామంది భయపడుతుంటారు, అమ్మో రొమ్ము కింద రేడియేషన్ ఇస్తున్నారు, అక్కడ హార్ట్ ఉంటుంది, లంగ్ ఉంటుంది, ఏదో అయిపోతుంది అనే భయంతో వస్తూ ఉంటారు. ఈ లినాక్ మెషిన్స్ రావడం వలన ఈ హార్ట్కి కానివ్వండి, లంగ్కి కానివ్వండి, డోస్ చాలా 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 తక్కువగా వెళ్తుంది. ఎందుకంటే ప్రతి పేషెంట్కి కూడా ఒక సిటీ స్కాన్ చేసి కంప్యూటర్లో ఏ అవయవానికి ఎంత డోస్ వెళ్ళాలి, ఏ ఏరియాకి ఎంత డోస్ వెళ్ళాలి, ఎలా అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పేషెంట్కి సునాయాసంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము, ఇంత పకడ్బందీగా ప్లానింగ్ అనేది ప్రతి పేషెంట్కి చేస్తాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఈ రేడియేషన్ అనేది పేషెంట్స్కి చెప్పగానే, మేడం ఈరోజు ఒకరోజుతో ట్రీట్మెంట్ అయిపోతుందా, లేదంటే ఇప్పుడే స్టార్ట్ చేసేస్తారా అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది 3 వారాల నుంచి 5 వారాల వరకు ఇస్తూ ఉంటాము. చాలామందికి 5 వారాలు ఆరు వారాలు సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఒకటేసారి ఎక్కువ డోస్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఏదైతే 1.5 మంత్ ట్రీట్మెంట్ ఉంటుందో దాన్ని కొద్ది కొద్దిగా డోస్ డివైడ్ చేసి ప్రతిరోజు కొద్దిపాటి డోస్ అనేది పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతిరోజు రేడియేషన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సాటర్డే సండే కొద్దిగా గ్యాప్ ఇస్తాం పేషెంట్కి. అలా 5 వారాల నుంచి 6 వారాలు ట్రీట్మెంట్ అనేది కొంత పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాము. సర్జరీ అయిపోయిన తర్వాత ఆ గడ్డని ల్యాబ్ పంపించిన రిపోర్ట్లో ఈ మధ్య కాలంలో జెనెటిక్ అనాలిసిస్ అని, టార్గెట్ అనాలిసిస్ అనేవి మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో పేషెంట్ యొక్క రిసెప్టర్స్, హార్మోనల్ రిసెప్టర్స్, హర్టు రిసెప్టర్స్ అనే పలు టెస్ట్లు, ISC మార్కర్స్ ఇలాంటివి చేయడం జరుగుతుంది. వీటిలో పేషెంట్స్కి కీమో రేడియేషన్ తర్వాత నెక్స్ట్ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా అనేది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఆ రిపోర్ట్ బేస్డ్ మీద కొద్దిమందికి హార్మోనల్ థెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అనేది సూచిస్తూ ఉంటాము. ఈ హార్మోనల్ థెరపీ అనేది టాబ్లెట్స్ రూపాన ప్రతిరోజు తీసుకోవచ్చు, లేదంటే 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్స్ రూపానైనా తీసుకోవచ్చు. అలాగే టార్గెటెడ్ థెరపీ అంటే ఈ రిపోర్ట్ బేస్డ్గా ఎవరికైతే అది పాజిటివ్ అని వస్తుందో వాళ్ళలో ఈ టార్గెటెడ్ థెరపీ అనేది సూచిస్తూ ఉంటాము. అండ్ ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కూడా చాలా నెలలు పేషెంట్ రెగ్యులర్ చెకప్లో ఉండాలి. ట్రీట్మెంట్ అయిపోయింది కదా అని తాత్సారంగా ఉండకూడదు. సో 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ పేషెంట్కి మేము సూచిస్తూ ఉంటాము రెగ్యులర్ చెకప్కి రమ్మని. ఆ చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళని ఒకసారి ఎగ్జామిన్ చేసి ఏమైనా టెస్ట్ అవసరమైతే అది సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా అట్లీస్ట్ 2-5 ఇయర్స్ అయినా పేషెంట్ రెగ్యులర్ చెకప్కి రావాలండి. సో ఈ చెకప్ అనేది ఎవరు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే పేషెంట్ చాలామంది ట్రీట్మెంట్ అయిపోగానే మాకు ట్రీట్మెంట్ అయిపోయింది కదా అనేసి ఫాలోఅప్కి రారు. సో దానివల్ల చిన్న చిన్నవి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మనం రొమ్ము క్యాన్సర్ ఎలా వస్తుంది, దానికి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటుంది, వాటి టెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు టెస్ట్ ఎలాంటివి చేయించుకోవాలి అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి నో యువర్ బాడీ అంటాము. అంటే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు మంత్లీ ఒక్కసారైనా వాళ్ళ రొమ్ముని పరీక్ష చేసుకోవాలి. అది పీరియడ్స్ అయినా 1 వీక్ ఆర్ 10 డేస్ తర్వాత,
రెండు రొమ్ముల్ని చేతితో పరీక్ష చేసుకొని ఎట్లా ఉంది, ఏమైనా మా నిప్పుల నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా, లేదంటే రొమ్ములో ఏమైనా చిన్న గడ్డలు ఏమైనా ఉన్నాయా, సంకలో ఏమైనా చిన్న గడ్డలు ఏమైనా ఉన్నాయా అనేది ఇలా ప్రతి నెల పరీక్ష చేసుకోవడం వలన చిన్న గడ్డలు కూడా మిస్ అవ్వరు. సో ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది, కాబట్టి ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, క్యూర్ రేట్స్ అనేవి బాగుంటాయి. అండ్ రెండవ పద్ధతి వచ్చేసరికి మ్యామోగ్రామ్ టెస్ట్ అంటాము. ఏదైతే 40 సంవత్సరాలు పైపడిన ప్రతి మహిళ కూడా ఈ మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఇది సంవత్సరానికి ఒకసారి ఆర్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా చేయించుకోవచ్చు. ఇది ఒక ఎక్స్రే లాంటి టెస్ట్, ఈ రొమ్ముకు సంబంధించిన ఎక్స్రే. ఈ ఎక్స్రేలో మనకి చాలా చిన్న చిన్న గడ్డలు కూడా గుర్తించడం జరుగుతుంది. సో ఇంత చిన్న గడ్డల్ని గుర్తించడం వలన ఇందాక చెప్పినట్టు క్యూర్ రేట్స్ అనేవి బాగుంటాయి. మూడో పద్ధతి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఒబెసిటీ ఉండే వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ వీటికి దూరంగా ఉండడము, అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడము, అండ్ హార్మోనల్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు దానికి సంబంధించిన జాగ్రత్తలు అనేవి పాటించాలి. అలాగే ముందస్తు పరీక్షలు, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మ్యామోగ్రామ్ పరీక్షలు చేయించుకోవడం, ఒబెసిటీ ఉండేవాళ్ళు కంట్రోల్ చేయించుకోవడము, ఇట్లాంటివి ఖచ్చితంగా ప్రతి మహిళ ఆచరించాలి. అండ్ ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఓన్లీ మహిళలలో మాత్రమే వస్తుంది అనేది అపోహ. మగవారిలో కూడా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ అక్టోబర్ మాసాన్ని మనం ఈ రొమ్ము క్యాన్సర్ అవగాహనగా జరుపుకుంటున్నాం, కాబట్టి ఇప్పటి వరకు మనం తెలుసుకునే ఇన్ఫర్మేషన్ని మనం పాటించాలి. అలాగే మన బంధుమిత్రులతో షేర్ చేయడం వలన మీరు చెప్పే ఈ ముఖ్యమైన అంశాల వలన ఎవరికో ఒకరికి ఉపయోగపడవచ్చు. సో అందరూ ఈ రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకొని దానికి సంబంధించిన ప్రికాషన్స్ కానివ్వండి, స్క్రీనింగ్ టెస్ట్ కానీ చేయించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.